हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर एला ने चाल बहुना बहुना अंत इवा मनम चयबो मुरकल। सो वीटी मनम चक्कलालु कारालु अंटा। सो प्रोसेस के मुझे ना चैनल फर्स्ट टाइम चूस्ते फ्रेंड्स प्लीज सब्सक्राइब चेक पक्ने बेल आइकन उ दाने क्लिक। सो दी का इंग्रीडियंट्स चूदा। 2 कप बिह्य पिंड अंडी। बिह्य पिंड अने मन 4 ग्लासेस రైస్ తీసుకుంటే 1 గ్లాస్ మినపప్పు తీసుకొని ఆడించుకోవాలి। అలా ఆడించుకున్న దాంట్లో నుంచి నేను 2 కప్స్ తీసుకున్నాను। ఈ 2 కప్స్ కూడా మనం జల్లిపట్టి తీసుకోవాలి। ఓకేనా? ఇదైతే ఇంపార్టెంట్ అండి, జల్లిపట్టి తీసుకోవాలి। తర్వాత salt, కారం, నువ్వులు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ అండి, సోడా అండ్ బటర్। సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి। కడాయిలో 2 కప్స్ బియ్య పిండి వేసుకున్నాము। ఈ బియ్య పిండిలో బాగా వేడివేడిగా ఉన్న బటర్ కాంచి తీసుకోవాలండి। నువ్వులు, జీలకర్ర, salt, కారం, బాగా వేడివేడిగా కాల్చిన ఆయిల్। మీకు కావాలంటే మొత్తం బటర్ అయినా తీసుకోండి। వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలండి। సో నాకు ఈ బియ్య పిండికి 4 గ్లాసెస్ కాఫీ గ్లాస్ పైన వాటర్ పడ్డాయి। సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో కలిపేసుకోవచ్చు। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి। మొత్తం వాటర్ అనేది ఒకేసారి వేయకండి। సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండిని, అలా కలుపుకోవాలన్నమాట। పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవాలండి, నేను చూపిస్తున్నాను కదా, అలా రఫ్ చేస్తూ బాగా మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। మీరు ఇలా కలుపుకుంటే కారాలనేవి చాలా బాగా వస్తాయండి, క్రంచీగా వస్తాయి। సో ఇక్కడ రఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్। అలా చేయడం వల్ల కారాలనేవి చాలా బాగా వస్తాయి। సో అలా కలుపుకున్న దాని నుంచి కొంచెం పిండి తీసుకొని మనం ఇప్పుడు కారాల దాంట్లో పెట్టుకుందాము। కింద ఉంది కదా స్టార్ ప్లేట్ తీసుకున్నాను నేను, అలా పెట్టిన దాన్ని మనం లాక్ చేసుకుందాము। సో ఫస్ట్ అయితే మీరు ఆయిల్ పెట్టేసుకోండి। సో ఆయిల్ మనకి కాగేంతలోపు మనం ఇక్కడ కారాలు పిండుకుందాము। ఇది ఆయిల్ కవర్ అండి, అందుకే నేను ఆయిల్ రాయట్లేదు। సో మీరు వేరే కవర్ ఏదైనా తీసుకునేటట్లయితే కొంచెం లైట్గా ఆయిల్ రాసుకోండి, అంటుకోకుండా మీకు త్వరగా లేసి వచ్చేస్తాయి అన్నమాట। మీకు కావాలి అంటే డైరెక్ట్గా ఆయిల్లోనే నేను కారాలనేవి పిండుకోవచ్చు, కాకపోతే కొంచెం సెగగా అనిపిస్తుంది కదా, అందుకే నేను పేపర్లో పిండుకుంటున్నాను। మీరు కూడా కావాలి అంటే అలానే పిండుకొని చేసుకోండి। సో ఈ కారాలు వేగినట్టు మనకి ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ బుడగలు వస్తున్నాయి కదండి, ఆ బుడగలు అనేవి ఆగిపోతాయి। బుడగలు ఆగిపోతే మనకు కారాలు అనేవి ఫ్రై అయినట్టే అన్నమాట, వేగిపోయినట్టే। సో నా కారాలు అయితే రెడీ అయిపోయాయండి। సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి। ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే।